ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. అయితే పులివెందుల జగన్ నివాసం దగ్గర శనివారం గొడవ జరిగిందనే ప్రచారం సాగింది. జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారనే వార్తలొచ్చాయి. అయితే దాడి జరిగిందన్న వార్తలపై పులివెందుల పోలీసులు క్లారిటీ ఇచ్చారు. పులివెందులలోని తన నివాసంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారని, ఈ సందర్భంగా తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు. కార్యకర్తలు పడిపోవడంతో జగన్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదని డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా ఆయన తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులకు చేరుకున్నారు. అయితే నిన్న కడపకు స్పెషల్ ఫ్లైట్ లో ఆయన గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందుల చేరుకున్నారు. అయితే దారి పొడవున జన నీరాజనాలు పలికారని చెప్పుకోవచ్చు. దారి పొడవున ఆడ మహిళలు అందరూ కూడా జగన్ ను ఓదారుస్తూ జగన్ దగ్గర ఏడవడము, ఇవన్నీ దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడం, అలాగే ఘోర పరాజయం అవడం తర్వాత మొదటిసారి జనంలోకి జగన్ వెళ్లడంతో జనమందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓదార్చడం సన్నివేశాలు అయితే జరిగాయి. అయితే నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో తన నివాసం చేరుకున్నారు. అక్కడ క్యాంపు కార్యాలయంలో అప్పటికే పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా అక్కడ హాజరై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని చెప్పి, ఆయన కలవాలి, అంత మాట్లాడాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా అక్కడ ఉన్నారు. అయితే జగన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా గుంపు అంతా జనం అంతా ఒక్కసారిగా వచ్చి ఉండడంతో చాలా ఉత్కంఠ, అలాగే అక్కడ కొంచెం తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ తోపులాటలో జగన్మోహన్ రెడ్డి వారి మధ్యనే ఆయన వెళ్లి ఒక రూమ్లోకి వెళ్లారు. అయితే బయట ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా జగన్ ను చూడాలి కలవాలి అన్న తాపత్రయంతో అక్కడ తోపులాటలో చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఒక కిటికీ అద్దం అయితే పగిలింది. ఆ అద్దం పగిలిన తర్వాత అక్కడ పోలీసులందరూ కూడా గట్టి చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వారిని అందరూ పంపించివ్వడం జరిగింది. అయితే ఇదే సన్నివేశాన్ని, ఇదే జరిగిన సంఘటనను కొంతమంది వీడియోలు తీసి అద్దాలు పగిలినట్లుగా, అలాగే జనము రాళ్లదాడి చేశారు జగన్ పై, అలాగే జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అని చెప్పి కూడా కొన్ని వ్యతిరేక వార్తలు కూడా వచ్చాయని చెప్పి వైసీపీ శ్రేణులు ఆ వార్తలను, వ్యతిరేక వార్తలను ఖండించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అక్కడ జరిగింది మాత్రం వేరే జరిగింది. అక్కడ జనం అంతా తోపులాట జరగడము, అభిమానులు కార్యకర్తలు రావడం, జగన్ ను కదవాలి నేపథ్యంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదు. అక్కడ చిన్నపాటి ఘటన మాత్రమే చోటు చేసుకునేది. అద్దాలు, కిటికీ అద్దాలు మాత్రం తోపులాటలో పగిలిన మాట వాస్తవమే, కానీ అక్కడ ఎటువంటి నినాదాలు కానీ ఎటువంటి రాళ్లదాడి జరగలేదని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి కూడా ఒక వీడియోను విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూశాం. మొత్తానికి అక్కడ మాత్రం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా ఈ రోజు కూడా ఆయన భేటీ అవుతున్నారు. వాళ్ళ నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితిని, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి గతం కన్నా ఈసారి మెజారిటీ తగ్గడం పైన కూడా ఆయన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి కార్యకర్తలందరూ కూడా జగన్ కు భరోసా ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మనమే విజయం సాధిస్తాము, మీరే సీఎం అంటూ కూడా అభిమానులు కార్యకర్తలు కూడా భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రచారం జరిగిందో, జగన్ పై దాడి చేశారు, వ్యతిరేకంగా నినాదాలు చేశారు, అసహనం వ్యక్తం చేశారు, అలాగే ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారన్న ఒక తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ కూడా వైసీపీ శ్రేణులు అలాగే పోలీసులు కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇక్కడ అంతా సజావుగానే సాగుతోంది. ఎవరు కూడా ఎక్కడ గొడవలు చేయలేదు, ఘర్షణకు జావు ఇవ్వలేదు, అలాగే జగన్ కు వ్యతిరేకంగా అయితే నినాదాలు కూడా చేయలేదు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రామచంద్ర అసలు డీఎస్పీ ఏమని క్లారిటీ ఇచ్చారు?
డిఎస్పీ మాత్రం ఏదైతే సాయంత్రం నుంచి కూడా కొన్ని మీడియా లో వార్తలు వస్తున్నాయి, రాళ్ల దాడి జరిగింది జగన్ పై, అలాగే వ్యతిరేకంగా నినాదాలు చేశారు, కార్యకర్తలే జగన్ కు వ్యతిరేకంగా మారారు ఆయన అని చెప్పి. రైట్, అయితే వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆయన కానీ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ మేము బందోబస్తు చేస్తున్నాము, పోలీసులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో ఉన్నారు, మాకు బాగా సహకరిస్తున్నారు, ఇక్కడ ఎటువంటి ఘర్షణ గాని ఎటువంటి రాళ్ల దాడి కూడా జరగలేదని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. వైశాలి, దీనిపై జగన్ స్పందించారా? జగన్ దృష్టికి ఇవన్నీ వెళ్ళినా కూడా కానీ అది ఇంకా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు కానీ మనకు సరిపోని మీడియా వాళ్ళు ఇలాగే రాస్తారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో అన్నట్లుగా ఉంది. అయితే ఈ వ్యతిరేక వార్తల్లో అలాగే ఇక్కడ జరగనదాని జరిగినట్లుగా చూపించినటువంటి మీడియాపై కూడా వైసీపీ అభిమానులు కూడా ఆగ్రహంగా ఉన్నారని చెప్పి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరగనదాన్ని జరిగినట్లుగా ఎలా చెప్తారు, ఇక్కడికి వచ్చి చూస్తే కదా తెలుస్తుంది అన్న వాదన కూడా వైసీపీ శ్రేణులు అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. వైశాలి,